త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి రాహుకర్మ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఈ రాహు యొక్క కర్మ జాతకంలో ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా ఒక కుటుంబానికి రాహుకర్మ ఉంది అని ఎలా తెలుసుకోవాలనే దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తాను. తర్వాత రాహు కర్మ వల్ల వచ్చే పాజిటివ్ రిజల్ట్స్, అదేవిధంగా నెగిటివ్ గురించి డిస్కస్ చేస్తాను. డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారము పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలకు రాహుకర్మ అనేది ఉంటుంది. సో రాశి పడిన నక్షత్రం కానీ, లగ్నం పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ, ఈ పుష్యమి, శతభిషం, విశాఖ నక్షత్రాలలో ఉంటే వీళ్ళకి రాహుకర్మ ఉన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకరు వచ్చి ఈ రాశి పడిన నక్షత్రం కానీ, లగ్నం పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ, పుష్యమి, విశాఖ, శతభిషంలో ఒక నక్షత్రమైన పుష్యమిలో పడినారనుకోండి, వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా విశాఖ శతభిష నక్షత్రాల్లో ఎవరో ఒకరు పుట్టుంటారు, లేకుంటే వాళ్ళ జాతకం కరెక్ట్ కాదని అర్థం. అదేవిధంగా మనము గ్రహాలలో ఏ గ్రహానికి రాహుకర్మ ఉంది అని చూసినట్టయితే, ఈ రాహు కర్మ తీసుకున్న నక్షత్రాలైన పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో పుష్యమి నక్షత్రంలో గురుగ్రహము అనే గ్రహం జన్మించింది కాబట్టి గురువు అనే గ్రహానికి ఈ రాహుకర్మ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక చోట గురుగ్రహం ఉందంటే అక్కడ గురువు పనిచేస్తాడా లేకపోతే రాహుకర్మ పనిచేస్తుందా అని చూసినట్టయితే రాహుకర్మే పనిచేస్తుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఏ భావానికి రాహుకర్మ ఉంది అని చూసినట్టయితే గురుగ్రహానికి మూల త్రికోణమైన భావమైన ధనుస్సు, ధనుస్సు వచ్చి కాలపురుషునికి 9వ భావం అవుతుంది. సో ఈ 9వ భావానికి రాహుకర్మ ఉంటుంది. అంటే మీ లగ్నము ఏదైనప్పటికీ 9వ భావానికి రాహుకర్మ ఉంటుంది. ఇప్పుడు మనము రాహు యొక్క కారకత్వాలు మీ అందరికీ తెలిసిందే. జనరల్గా చూసినట్టయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అనే విషయంలో ఎక్కువగా రాహు యొక్క కారకత్వం అని పనిచేస్తుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్, బైక్, కారు, ఫ్లైట్, షిప్ వీటన్నిటికీ కూడా కారకత్వంగా తీసుకుంటారు. అదేవిధంగా వేరే దేశానికి వెళ్ళడానికి, వేరే ప్రాంతానికి వెళ్ళడానికి, వేరే భాషలన్నిటినీ రాహుకర్మ కింద తీసుకుంటారు. స్పెక్యులేషన్ బిజినెస్, హార్డ్వేర్, అంటే హార్డ్వేర్ రిలేటెడ్ చూసినట్టయితే లైట్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ వర్క్స్ చేస్తుంటారు. అదేవిధంగా ఈ రాహుకర్మ ఉన్న వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చూసినట్టయితే బ్రీతింగ్ రిలేటెడ్, లంగ్స్ రిలేటెడ్ డిసీజెస్ వస్తుంటాయి. అంటే మనం చూసినట్టయితే ఆస్మా, టీబీ రిలేటెడ్ విషయాల్లో ఈ రాహు కారకత్వం వహిస్తాడు. అదేవిధంగా ఈ వీజింగ్, టీబీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఈ రాహుకర్మ కలిగిన కుటుంబాల్లో సర్వసాధారణంగా ఉంటాయి. ఫైల్స్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా సర్వసాధారణంగా ఉంటాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే లాజిస్టిక్స్కి బుధుడు ప్లస్ రాహుకర్మ కలిసి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే ట్రావెలింగ్, డ్రైవింగ్, షిప్పింగ్, ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా రాహుకర్మ కిందకే వస్తుంది. కెమికల్ ఇంజనీరింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనరీస్ కూడా రాహుకర్మ కిందకే వస్తుంది. అదేవిధంగా ఆల్ టైప్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్స్, అంటే ఇంక్లూడింగ్ ఎయిర్పోర్టు, మెరైన్, హార్బర్, రైల్వే ట్రాన్స్పోర్ట్స్ అన్నీ రాహుకర్మ కిందకే వస్తుంది. గవర్నమెంట్ జాబ్ కూడా రాహుకర్మ కిందకే వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఈ 3 నక్షత్రాల్లో పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో రాశి కానీ, లగ్నం కానీ, లగ్నాధిపతి కానీ పడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కుటుంబం పరంపరలో ఖచ్చితంగా ఎవరో ఒకరు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము పాజిటివ్ విషయానికి వెళ్ళినట్టయితే ఈ రాహుకర్మ కలిగిన వాళ్ళకి ఎక్కువగా ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏమి చదువున్నా కానీ, ఏ జాబ్ చేస్తున్నా కానీ, ఫర్ సపోజ్ డాక్టర్ చేస్తున్నా కానీ, సాఫ్ట్వేర్ చేస్తున్నా కానీ, ఇంకేది చేస్తున్నా కానీ వాళ్ళకి ఎలక్ట్రికల్ రిలేటెడ్ వర్క్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఇంట్లో ఏదైనా ఫ్యాన్ రిపేర్ వచ్చినా కానీ,
లైట్లు చేయాలన్నా కానీ ఎక్కువ వీళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇలా లేదు, ఎలక్ట్రిసిటీ మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఆటోమొబైల్స్ అంటే బైక్స్ కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే వాటిని కొనాలని, అదేవిధంగా వాటిని ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళే రిపేర్ చేసుకుంటుంటారు. అదేవిధంగా ఇలా కూడా లేదనుకుంటే వాళ్ళకి ట్రావెలింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే ఏదన్నా హాలిడే వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ ఎక్కడికో ఒకటికి వెళ్ళాలా, ట్రావెలింగ్ చేస్తూ ఉండాలా, తిరుగుతూ ఉండాలా. తిరిగితే ఎక్కువ అలసిపోరు వీళ్ళు, ఇంకా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా ఈ తొమ్మిదవ భావం వచ్చి ధనుసు రాశి కానీ ధనుసు లగ్నం వాళ్ళు కానీ ఎక్కువగా వీళ్ళ కుటుంబంలో ఉంటారు, ఈ రాహుకర్మ తీసుకున్న వాళ్ళ కుటుంబంలో ఉంటారు. నెక్స్ట్ మనం చూసినట్టయితే నెగిటివ్ దానికి వెళ్ళినట్టయితే ఈ కుటుంబంలో మనకు చూసినట్టయితే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, యాక్సిడెంటల్ డెత్స్ కూడా ఉంటాయి, సూసైడ్స్ ఉంటాయి, సూసైడ్ డెత్స్ ఉంటాయి. అదేవిధంగా క్యాన్సర్ ఉంటుంది, అదేవిధంగా టీబీ, ఇంతకుముందు చెప్పాను కదా ఆస్మా, పైల్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లము, ఇవన్నీ వచ్చి నెగిటివ్స్ ఈ రాహుకర్మ కలిగిన వారికి. అదేవిధంగా ఈ రాహుకర్మ కలిగిన వారికి ఎక్కువ గ్రీడీనెస్ అనేది ఉంటుంది, అంటే అత్యాశ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక రోడ్డు మీద పోతూ ఉన్నారు, వాళ్ళకి బెంజ్ కార్ కనిపించింది, మామూలుగా ఏమనుకుంటారు, ఏదో ఒక రోజు ఈ కారులో తిరగాలి అనుకుంటారు. కానీ ఈ రాహుకర్మ కలిగిన వాళ్ళు ఏదో ఒకరోజు ఈ కార్ని కొనాలి అనుకుంటారు, అంటే అంత గ్రీడీనెస్ ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా వీళ్ళు మాత్రము షేర్ మార్కెట్లో కానీ లాటరీ టికెట్లో కానీ ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు 10 రూపాయలు పెట్టారనుకోండి, అది డబల్ అయ్యి 100 రూపాయలు వస్తుంది, మళ్ళీ 20 రూపాయలు పెట్టినారనుకోండి 200 వస్తుంది, తర్వాత 30 అలా పెట్టుకుంటూ పోతారు మిగిలిన వాళ్ళు. వీళ్ళు 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు రాగానే డైరెక్ట్ 100,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు, ఆ 100,000 రూపాయలు పోతుంది, ఉన్నది పోతుంది, సేవింగ్స్ చేసుకున్నది కూడా పోతుంది, ఏం లేకుండా అయిపోతారు. అదేవిధంగా లాటరీ టికెట్ కూడా అంతే, అంటే వీళ్ళకి అత్యాశ అనేది ఉంటుంది, అంటే పేరాస అంటారు, అంటే పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి, పెద్ద పెద్ద ఆశలు ఉంటాయి వీళ్ళకి. ఈబిజ్ ఇలాంటివి ఉంటాయి కదండి, ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంకొకరిని జాయిన్ చేస్తే మీకు ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, అలా వస్తుంది, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అన్న వాటిల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే మంచిది. వీళ్ళు చుట్టూ ఉండే వాళ్ళు ఇలాగే ఇలాంటి వాళ్ళే ఉంటారు, మేము దీంట్లో ఇన్వెస్ట్ చేసాం, మాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు. అలాంటి విషయాల్లో మీరు ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటే మంచిది. ఇవి రాహుకర్మ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మరో టాపిక్తో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.